ఏడాదిన్నరగా అంటే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అయితే బానే ఉన్నాయి కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆటో కార్మికులకు 10000 రూపాయలు ఇస్తున్నారు వాహన మిత్ర అది రోజుకి 27 రూపాయలు పడతది అది ఓన్లీ ఓనర్ కమ్ డ్రైవర్లకు మాత్రమే ఇస్తున్నారు అట్లా కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి 10000 రూపాయలు ఇయాలి అదే విధంగా ఈ కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ విడుదల చేసింది ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఆటో కార్మికులకు ఎక్కడే గాని ఒక రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు దాంట్లో కూడా ఆటో కార్మికులకు ఈ 6 నెలల కాలంలో నెలకు 10000 రూపాయలు చొప్పున 60000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కి మాట్లాడి మా జగన్ మోహన్ రెడ్డి గారు దాని కూడా మా ఆటో కార్మికులకు వచ్చేటట్టుగా చేస్తే చాలా బాగుంటదనేసి నెలకి రావాలి అంటారు మీరు 6 నెలల కరోనా కాలానికి మాత్రం 6 నెలల కరోనాకి సంబంధించి 6 నెలలకు సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లలో నెలకు 10000 లక్కన 6 నెలల కాలము 60000 కరోనా కాలంలో ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు అసలు ఫైనాన్షియల్ కట్టుకోలేక ఇంటికి వాళ్ళకి అసలు జీవనం జరిగేది కూడా లేకుండా అసలు బండ్లు వదిలేసి ఇతరత్ర వ్యాపారాలు కూలి పనులు కూడా చేసుకుంటూ కూడా జీవిస్తా ఉన్నారు దాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పథకాల గురించి ఇప్పుడు అమ్మఒడి గానివండి పింఛన్ అదే చెప్పాను కదా నవరత్నాలు పథకాలు అయితే బాగున్నాయి కానీ దీంట్లో ఈ కరోనా వచ్చింది కాబట్టి కరోనా కాలంలో మోటార్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందులు పడ్డాది ఆ ఇబ్బందుల్లో ఆటో కార్మికులు మరీ ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే బండి ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తేనే వాళ్ళకి జరిగేది ఆ మాత్రం కష్టం ఆ 6 నెలల పాటు బండ్లు తీసుకొని రాకుండా బండ్లు రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో జీవనానికి గడ జరగడం కష్టమైపోయి వాళ్ళు దుర్భరంగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఆ 6 నెలల కాలానికి 10000 రూపాయలు చొప్పున అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి డ్రైవర్ కి 10000 ఇస్తే అందరికీ లబ్ధి చేకూరుతుంది అదే విధంగా ఒక సంక్షేమ బోర్డు ఒక నిధి ఇప్పుడు బీఓసీకి ఉంది బిల్డింగ్ వర్కర్స్ కి ఆ విధంగా ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒక నిధి ఏర్పాటు చేసి ఆ నిధిలో ఆటో కార్మికులకు కావాల్సిన ఆటో కార్మిక సంక్షేమానికి సంబంధించి ఆ నిధిలోంచి ఖర్చు చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పుడు మీకు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి బై ఎలక్షన్స్ పార్లమెంట్ కు సంబంధించి టీడీపీ నుంచి పనబాక లక్ష్మి గారు నిలబడుతున్నారు వైసీపీ నుంచి గురుమూర్తి గారు అంటే ఎలా ఉంటది టఫ్ పోటీ అన్న ఉంటదా ఈ ఏడాదిన్నర అమలు చేసిన సంక్షేమం వల్ల ఈజీగా గెలుపు అనేది ఉంటదా ఎలా చూడాలి అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల కొద్దిగా ఎక్కువ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి కానీ ప్రజల నాడి చెప్పలేం కదండి ఎందుకంటే నా నిర్ణయం నాది నా ఒక్కడ వల్ల గెలిచిపోరు అట్లా వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటాయి కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి అందినాయి కొంతమందికి అందకుండా ఉండొచ్చు అది కూడా బేరీజ్ వేసుకుంటారు కాబట్టి ఓవరాల్గా మనం ఖచ్చితంగా అని చెప్పలేము కాకపోతే కొంచెం టఫ్గానే ఉంటుంది అంటే ఛాన్సెస్ ఎక్కువ వైసీపీకి ఉన్నాయా లేదా అనేది అంటే ఇప్పుడు నవరత్నాలు సంక్షేమాల వల్ల కొద్దిగా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి అభ్యర్థిని దింపే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు చిరంజీవి గారు ఇక్కడి నుంచే గెలుచున్నారు కాబట్టి ఒక సామాజిక వర్గం కలిసి వస్తుందని అనుకుంటున్నారు అంచనాలు ఏమైనా చూడొచ్చా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎందుకంటే గవర్నమెంట్ ఉండేది వైఎస్ఆర్సీపీ కాబట్టి వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా శాతం రావచ్చు అండి ఓట్లు లేదండి ఎందుకంటే అది ఇంకా పుంజుకుండే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లకు ఏమన్నా అవకాశాలు ఉంటే చెప్పలేమండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి